తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానల తీవ్రత ఎక్కువగా ఉంది. రహదారులపైకి వరద నీరు వస్తూ ఉండడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. వానల దెబ్బతో పాత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. 2006 ఆగస్టు 5వ తేదీన రామగుండంలో 21.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మళ్లీ పుష్కర కాలం తర్వాత ఆదివారం 26.48 సెంటీమీటర్లు నమోదైంది. రామగుండం కంటే మరింత ఎక్కువగా మన్సిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో 26.94 సెంటీమీటర్లు నమోదైంది. భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో భారీ వర్షానికి లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. వరద నీటిలో ఏకంగా ఓ వ్యాన్ కొట్టుకుపోయింది. అందులో కొట్టుకుపోతున్న 4 వ్యక్తులను స్థానిక పోలీసులు కాపాడారు. ఏటూరు నాగారం మండలం రామన్నపేట పుష్కర్ ఘాట్ వద్ద నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. చిన్నబోయినపల్లిలోని రాయనిబంధం వాగులో ప్రమాదవశాత్తు పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం గరడేపల్లి గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కాల్వను దాటే ప్రయత్నంలో పూల్సింగ్ అనే రైతు ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం చెండ్రుపల్లి వాగులో ఓ బస్సు చిక్కుకోవడంతో స్థానికులు వచ్చి తాళ్లతో బయటకు లాగారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండడంతో పంప్హౌస్ కాలనీ నీటిలో మునిగింది. సుందిళ్ల బ్యారేజ్ వద్ద 2 కార్మికులు వరదల్లో చిక్కుకుపోవడంతో జాలర్లు ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న కుంటాల జలపాతం వద్దకు పర్యాటకుల సందర్శనను పోలీసులు నిలిపివేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగాం వద్ద రహదారిపై వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మంచిర్యాలలో పోచమ్మ చెరువు నుంచి భారీగా వరద నీరు బయటకు రావడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రహదారి జలమయమైంది. వరదలో చిక్కుకున్న 3 వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉత్తర ఒడిశా తీరం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో రాగల 2 రోజుల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 3 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండడంతో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే 7 సీనియర్ ఐఏఎస్ అధికారులను అధిక ప్రభావం ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రధాన రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. తుంగభద్ర శ్రీశైలం జలాశయాలకు వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర జలాశయానికి వరద చేరుతోంది. డ్యాం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు. దాంతో 93,885 క్యూసెక్కులు శ్రీశైలానికి, 11,039 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 31,186 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా తుంగభద్రకు వరద ఉధృతి పెరిగింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో 13 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చి 32.5 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 48,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.